ఆ మహావృక్షంలో మిగిలిపోయినటువంటి చిన్న చిగురు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన క్యారెక్టర్ని ఎంత అసాసినేషన్ చేసినా, ఆయన ఎంత దిగజార్చాలని చెప్పి చూసినా, ఎక్కడ కూడా ఆయన పట్టినటువంటి పట్టుని వదలకుండా తండ్రి చూపించినటువంటి దారిలో నడిచి 16 నెలలు జైల్లో పెట్టినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా రాజశేఖర్ రెడ్డి గారిని మించినటువంటి మహావృక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తయారైతే, ఆయన్ని కదిలించలేక ఒక ఆకు కూడా పేకలేనటువంటి ఈ దుర్మార్గులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చేసి చూపించాలి, ఈ పనికి మాలినటువంటి ఈ చంద్రబాబు లాంటి వెధవలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఈ రాష్ట్రాన్ని నిలువున దోచుకోవాలని చెప్పి ఈ ఆంధ్రజ్యోతి గాని, ఈ ఏబిఎన్ గాని, TV5 గాని, ఈనాడు గాని ఈ దుర్మార్గులందరూ కలిసి ఒక కులాన్ని రెచ్చగొడుతూ, ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ ఈరోజు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గులందరూ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. నిన్నటిదాకా రాధాకృష్ణ మొరిగినా, బిఆర్ నాయుడు మొరిగినా, లేకపోతే ఇంకొకటి మొరిగినా, పిచ్చెక్కి ఏనుగో సింహం వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయని చెప్పి వదిలేశాం. ఈ రోజు నుంచి వదిలేటువంటి ప్రసక్తి ఉన్నదు. ఈరోజు వ్యక్తిగతంగా నేను కానివ్వండి, మా పార్టీలో సభ్యులు కానివ్వండి, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి పిచ్చి రాతలు కనుక రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని కోర్టుకు లాగి మిమ్మల్ని దోషులుగా మరి బోన్లో నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి పిచ్చి రాతలు రాయొద్దని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఆయన మహావృక్షం, ఆయన చెట్టుకున్నటువంటి ఒక ఆకును కూడా కొయ్యలేనటువంటి వ్యక్తులు మీరు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మొహాన పడదు ఉమ్ము. ఈ చంద్రబాబు లాంటి లుచ్చేగాళ్ళను పెట్టుకుని, చంద్రబాబు గారి కొడుకు లాంటి బచ్చేగాళ్ళను పెట్టుకుని ఈ లుచ్చేగాడిని బచ్చేగాడిని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని మీరు ప్రయత్నం చేసినా, వాళ్ళ అడ్డం పెట్టుకుని మీరు బ్రోకర్ పనులు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితులను అంగీకరించరు. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. మీలాంటి వెధవలు ఎంతమంది ఏమి రాసినా కూడా ఆయన మనోధైర్యాన్ని కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని కానీ దెబ్బతీయలేరని చెప్పి తెలియజేస్తూ ఈరోజు లాస్ట్ గా